తెలంగాణ బహుజన బిడ్డలందరూ కాదు అందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ జీవితాలను రక్షించడం కోసం జరుగుతున్న మహా పోరాటంలో మరి బహుజన సమాజ్ పార్టీ తరపు కూడా మమేకం కావాలని మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఇప్పుడే వచ్చారు వారికి ధన్యవాదాలు మరి మిగతా బీఎస్పీ నాయకులు అధికార ప్రతినిధులు మరి మిగతా సంఘాల నాయకులందరూ కూడా పాత్రికే మిత్రులందరూ కూడా మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వచ్చిన పోలీసు సోదరులకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో మిత్రులారా ఇంకేం జరుగుతుందో మరి వీళ్ళని చూసి మాట్లాడాలి వీళ్ళని చూసి మాట్లాడాలి ఇద్దరిని చూసి మాట్లాడాలి ఎందుకంటే లేకపోతే వాళ్ళు మళ్ళీ క్లాస్ స్టూడెంట్స్ లాగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు సో మిత్రులారా ఈరోజు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ మీద సిట్టింగ్ జడ్జి మరియు సిబిఐ విచారణ కోసం జరుగుతున్న ఈ పోరాటం అయితేందో దానికి బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పేసి సందర్భంగా చెప్తాను మరి జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు గారు మరి పెద్దలు ఆర్ కృష్ణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా మరి వారు కూడా ఈ పోరాటం వెనుక నిలబడ్డందుకు వారికి కూడా ధన్యవాదాలు మరి ఈరోజు ఒక్కటే సమస్య ఏంటంటే ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఏదో చిన్న చిన్న కేసులకు కూడా మరి సిబిఐ విచారణ లేకపోతే రకరకాల విచారణలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కూడా దీని మీద ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు అంటే వారికి ఈ బిడ్డల భవిష్యత్తు మీద మరి ఏమాత్రం శ్రద్ధ లేదా లేకపోతే ఆయనకు ఇందులో ఉండే నిందితులు ఆయనకు సన్నిహితుల లేకపోతే ఆయనకు ఎవరెవరైతే ఈ కుంభకోణం చేసిండో వాళ్ళందరి పేర్లు ఆయనకు తెలుసా లేకపోతే ఆయన అంగీకారంతోనే జరిగినాయా లేకపోతే ఆయననే నిందితుడా ఈ విషయాల మీద తెలంగాణ ప్రజలకు ఎవ్వరూ స్పష్టత ఇవ్వలేరు కేటీఆర్ ఇవ్వలేరు సబితా ఇంద్రారెడ్డి గారు ఇవ్వలేరు ఎవరు ఇవ్వలేరు కేవలం ముఖ్యమంత్రి గారే ఇవ్వాలి ఎందుకు అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ కూడా దానికి చైర్మన్ను మరియు సభ్యులను నియమించే బాధ్యత ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కే ఉంటుంది సో ముఖ్యమంత్రి గారికే తెలుసు వాళ్ళ గుణగణాలన్నీ ముఖ్యమంత్రి గారు ఏ ఎజెండాతో వాళ్ళందరినీ ఇందులో కూర్చోబెట్టిండు అనేది వారే చెప్పాలి మరి ఒక ఆగమేఘాల మీద జనార్దన్ రెడ్డి గారిని రిజైన్ చేయించి ఆయనను దీంట్లో పెట్టిన తీరు చైర్మన్గా పెట్టిన తీరు అదేవిధంగా మరి ఆయన ముఖ్యమంత్రి గారి ఓఎస్డీకి మేనభావైన మరి లింగారెడ్డి గారిని ఇందులో పెట్టిన తీరు ఒక టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఇందులో పెట్టిన తీరు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలని ఇందులో పెట్టిన తీరు ముఖ్యమంత్రితో ఎప్పుడూ సన్నిహితంగా ఉండే ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిని ఒక సభ్యుడిగా పెట్టిన తీరు అదేవిధంగా మరి టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేస్తూ లేకపోతే ఎంప్లాయీస్గా పనిచేస్తూ రెగ్యులర్ ఎంప్లాయీస్గా పనిచేస్తూ అందులో రాసిన వ్యక్తులు టాపర్లైన తీరు ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా టాపర్లైన తీరు ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇచ్చి మన క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు సెలెక్ట్ చేయాలన్న ఒక కుట్రతోనే ఈ కుంభకోణం జరిగిందని అయితే నేను అనుకుంటున్నా మిత్రులారా లేకపోతే జరగదు అయితే జరిగిన తర్వాత మరి ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి పోతారు మరి ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడ వెండి ఆయన ఎక్కడ వెండి మీరు కాదు చెప్పాలి సార్ స్టూడెంట్ చెప్పాలి ఎక్కడ వెండు మన్నయ్య హాస్పిటల్కి పోయాడు పేపర్ చదువుతున్నారా లేదా మీకు రూపం రాద్దాం అనుకుంటా లేదా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పోయాడు సో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ మన నిమ్స్ కాదు తర్వాత మరి ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్స్పర్ట్స్ లేరని ఆయన అంగీకరిస్తూనే యశోద హాస్పిటల్కు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పోయాడు ఎందుకంటే అక్కడ ఒక మంచి డాక్టర్ ఉన్నాడు ఆయన నమ్మకం కావచ్చు సో మరి ఇదే విధంగా తెలంగాణ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు అయ్యా ఈ సిట్టు దగ్గర ఎక్స్పర్టీజ్ లేదు అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా ముసలి వాళ్ళు అయిపోతారు వాళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న కేసులలో సమన్లు వారెంట్లు మాత్రమే సర్వ్ చేయడానికి పనికి వస్తారు మరి సిబిఐ సిట్టింగ్ జడ్జి అయితే నిష్పక్షపాతంగా చేస్తారన్న ఒక నానుడు ఉన్నది వాళ్ళకి ఆ రెప్యుటేషన్ ఉన్నది అందుకొరకు వాళ్ళకి ఈ కేసు అప్పగించండి అంటే ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అదొక్కటి చేయడానికి సిద్ధంగా లేడు ముఖ్యమంత్రి గారు మరి అలా ముఖ్యమంత్రి గారి ఇష్టాయిష్టాలు మనకంటే తెలుస్తాయి మరి ఆయన రాజు భవన్లోకి వెళ్ళి బయటికి రాడు సో మనం ఓట్లేస్తే వచ్చిన అధికారంతో గద్దె మీద కూర్చొని చుట్టూ మరి 8 ఫీట్ల కాంపౌండ్ వాలు దాని మీద కరెంటు తీగలు ముందర 300 మంది పోలీసులు పక్కనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మన లాంటి వాళ్ళు పోతే అరెస్ట్ చేయడం కోసం పక్కనే గోషామాల్ స్టేడియం
సో అంటే నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు నిజాలు మరి కేటీఆర్ గారితోని బయటికి తీసుకొస్తున్నాడు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు మనను దేశద్రోహులుగా లేకపోతే ప్రజాద్రోహులుగా రాజకీయ ఉద్యోగ రాజకీయ నిరుద్యోగులుగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే ఇయాల ప్రొఫెసర్ కోదండరామ్ గారు గాని ప్రవీణ్ కుమార్ గాని ఇంకా ఎవరైనా ఎవరైనా మాట్లాడితే వీళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు వీళ్ళకి ఏ పని లేక మరి మాట్లాడుతున్నారు ఆయన అంటాడు జగదీష్ రెడ్డి మినిస్టర్ ఏమంటాడు వీళ్ళకి ఏం లేనట్టు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ నిరుద్యోగ సమస్యను దొరికింది అని ఒక ఆయన అంటాడు ఇక ఐకే రెడ్డి ఏమంటాడు ఇంద్రకరణ్ రెడ్డి ఈ లీకేజ్లన్నీ కామన్ అయ్యా రోజు పక్క రోడ్డు పక్కన ఏమంటారు మనం పావు బాజీ తర్వాత పానీపూరి తింటాం కదా పానీపూరి తిన్నంత ఈజీగా జరిగితే లీకేజ్లు దీని మీద పెద్ద గడబడి చేస్తున్నారు ఏంది అని ఐకే రెడ్డి అంటారు అంటే వీళ్ళకు మన తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ నిరుద్యోగుల మీద వాళ్ళ కుటుంబాల మీద ఎంత చులకన భావం ఉన్నదో మీరు ఆలోచించండి నిజానికి ఇప్పుడు మాట్లాడే ఎవరు కూడా మరి వీళ్ళకు ఉద్యమకారుల కళలు ఉద్యమకారుల ఆశయాలు వీళ్ళు చేసిన వీరోచిత పోరాటాలు వీళ్ళు తిన్న లాఠీ దెబ్బలు వీళ్ళు తిన్న రబ్బరు తూటాలు వీళ్ళు తిన్న నిజమైన తూటాలు కూడా వాళ్ళ గురించి అసలు ఆ త్యాగాల గురించి ఏమైనా అవగాహన ఉన్నాడు అయితే ఇట్లా మాట్లాడు వీళ్ళ మీద అసలు వీళ్ళంతా కూడా ఎవరు వీళ్ళు అప్పటికప్పుడు తమ డబ్బును కుమ్మరించి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆ గద్దె మీద కూర్చొని ఇలా రాజకీయాలు చేయడానికి వచ్చి తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన బ్యాచ్లు కాబట్టి వీళ్ళు నిరుద్యోగులను చూసి అంత చులకనగా మాట్లాడతారు ఇలా ఈ పిల్లలు అడుగుతున్న ప్రశ్నలు కానీ నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్నలు కానీ వాళ్ళ దగ్గర ఒక్కరికి కూడా సమాధానం లేదు ఇంక్లూడింగ్ కేటీఆర్ వాళ్ళ దగ్గర సమాధానం అందుకొరకే తిమ్మిని బొమ్మని చేసి నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు సత్యనారాయణ గారు ఒక చక్కటి మాట అన్నారు ముఖ్యమంత్రి చెప్పవచ్చు కదా అని ముఖ్యమంత్రి దోషి అయినప్పుడు ముఖ్యమంత్రి చెప్తుంది నిజానికి ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్ గారికి అధికారం ఉన్నది కానీ గవర్నర్ గారు ఆ నిర్ణయం తీసుకోవాలంటే తెలంగాణ కేబినెట్ ఒక తీర్మానం చేసి మరి గవర్నర్ గారికి రికమెండ్ చేస్తే గవర్నర్ 2 నిమిషాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి తీసుకుంటారు కదా తెలంగాణ కేబినెట్ దీని మీద ఎందుకు చర్చ చేయడం లేదు ఎందుకంటే కేబినెట్లో ఉండే మంత్రులకు కూడా జరిగే డెఫినెట్గా ఈ పేపర్లు లీక్ అయి ఉంటాయి కేబినెట్లో ఉండే మంత్రులకు వాళ్ళ పిఏలకు లేకపోతే వాళ్ళ బంధువులకు లీక్ అయి ఉంటాయి అందుకొరకే తేలుగుట్టిన దొంగల్లాగా లేకపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప ఎవరు కూడా మాట్లాడడం లేదు ఈ సైలెన్స్ అనేది అంటే ఈ కుంభకోణం మీద ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఈ కుంభకోణం మీద మంత్రివర్గం నుండి ఎవరు మాట్లాడకపోవడం లేకపోతే తప్పుదోవ పట్టించడం లేకపోతే పోలీసు వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరించడం చేస్తుంటే తప్పకుండా వీళ్ళందరికీ ఈ కుంభకోణంలో పేపర్లు లీక్ అయి ఉంటాయి అనేది పక్క అయితే మరి దీన్ని ఈ సిట్టు వీళ్ళ కింద పనిచేసి సిట్టు చేస్తా అంటే చేయలేదు అందుకొరకే సిబిఐ విచారణ జరిపించాలి ఈ సిబిఐ విచారణ జరిపిస్తేనే తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది కానీ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ దొడ్డిదారిని ఏం చేస్తున్నది ఇదే దొంగలను అందులో కూర్చోబెట్టి మళ్ళీ ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయండి అంటున్నారు దానివల్ల మన బిడ్డలకే మళ్ళీ నష్టమవుతుంది అంటే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చెవులు కొట్టుకుంటా నోరు కొట్టుకుంటా మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది మనం వచ్చి మా పేపర్ లీక్ అయింది ఈ పేపర్ లీక్ అయింది ఈ పేపర్ అందుకొరకే సో మనం ముందరనే ముందస్తు జాగ్రత్త తీసుకొని ఈ బోర్డునంతా కూడా ప్రక్షాళన చేసేంత వరకు పోరాటం సాగించాలి ఈ బోర్డులో ఇప్పుడున్న దొంగలందరినీ కూడా నిందితులుగా మార్చి వాళ్ళు జైలుకు పోయేంత దాకా కూడా మనం పోరాటం సాగించాలి లేకపోతే మాత్రం మన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటి వరకు సెట్ చేసిన పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లన్నీ రద్దు చేసి మళ్ళీ కొత్తగా పేపర్లు సెట్ చేసి ఎగ్జామ్లు పెట్టాలి అదేవిధంగా మరి దీనికి మూల కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిస్టర్ కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ మూలాలకు పోవాలి ఆ మూల కారకులను పట్టుకోవాలంటే సిబిఐతో విచారణ జరిపించాలి మరి ఇప్పటి వరకు అశోక్ నగర్లో కానీ దిల్షుక్ నగర్లో కానీ చాలా భీకరమైన దీనమైన పరిస్థితిలో ప్రిపేర్ అయ్యి నష్టపోయిన విద్యార్థులందరూ కనీసం 50,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి వాళ్ళందరికీ మళ్ళీ స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి స్పెషల్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ మూడింటి మీద తప్పకుండా మరి ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ కానీ తెలంగాణ జనసమితి కోదండరామ్ సార్ కానీ లేకపోతే మీరందరూ కూడా ఈ పోరాటంలో జాతీయ బీసీ సంఘం కూడా ఈ పోరాటంలో మమేకం కావాలి ఎందుకంటే ఇది మన కోసం చేస్తున్న పోరాటం కాదు ఓట్ల కోసం చేస్తున్న పోరాటం కాదు ఇది పదవుల కోసం చేస్తున్న పోరాటం కాదు ఒక తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం మాకు ఉద్యోగాలు వచ్చేదేం లేదు ఇందులో కానీ మీ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం మీ మమ్మీ డాడీకి చెప్పండి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ ఫేస్బుక్లా మీ ఇన్స్టాగ్రామ్లలో మీ ట్విట్టర్లలో
మీ వాట్సాప్లలో మీరందరూ ఈ పోరాటం ఇక్కడ జరిగిన కుంభకోణం దానివల్ల వస్తున్న ఘోరమైన రాబోతున్న ఘోరమైన పరిణామాలు వాటన్నిటి గురించి దుష్ఫలితాలు వాటన్నిటి గురించి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు విద్యార్థులందరూ కూడా తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు ఈ తెలంగాణలో ఉండే ప్రతిపక్షాలన్నీ కూడా నిజాయితీగా పోరాడతాయని చెప్పేసి మీరు మన్నవిస్తూ మరి మరొకసారి అవకాశం ఇచ్చిన జాతీయ బీసీ సంఘం అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.